సిద్దిపేటలో రాత్రి సమయంలో దొంగతనాలు చేసి నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని 33 కేసులు ఛేదించారు వంటన్ పోలీసులు సిఐ సైదులు మరియు ఎస్ఐలు ముస్తఫా చౌరస్తాలో అనుమానాస్పదంగా నిందితుడు గాలిపల్లి సత్యనారాయణ ఎన్ఫీల్డ్ బుల్లెట్ పై వస్తుండగా అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారించారు నిందితుడు గత కొన్ని రోజుల నుంచి చేస్తున్న దొంగతనాలు ఒప్పుకున్నాడు నిందితుడిని పట్టుకున్న వంటౌన్ పోలీసులను పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ మరియు ఏసిబి రామేశ్వర్ అభినందించారు రాత్రిపూట తాళమేసిన ఇళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయి దీంట్లో ఒక స్పెషల్ టీమ్ సిపి గారి ఆదేశాల ప్రకారము స్పెషల్ టీమ్ దొంగ పడేలో గత 3 సంవత్సరాల నుంచి ఈ రాత్రిపూట తాళమేసిన ఇళ్లలో తాళం బలగొట్టి బంగారు వెండి వస్తువులు మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు టీవీల దొంగతనాలు జరుగుతున్నాయి ఇవి చాలా వరకు మనకు ఎలాంటి క్లూ లేకుండా గత 3 సంవత్సరాల నుంచి కూడా ఒక పోలీస్ వాళ్ళకు ఒక ఛాలెంజ్ లాగా మిగిలింది దీనిపై ఎట్లనైనా అటాక్ చేయాలని మన సిపి గారి ఆదేశాల ప్రకారం వంటౌన్ సిఐ గారి ఆధ్వర్యంలో సైబులు గారి ఆధ్వర్యంలో మన ఎస్ఐలు రాజేష్ మరియు మైపాల్ రెడ్డి మరియు కానిస్టేబుల్స్ శివ రామ్జీ కనకరాజు మహేష్ ఈ టీం ఒకటి స్పెషల్ టీం ఒకటి తయారు చేసి దీంట్లో క్లూస్ ఉన్న క్లూస్ను వర్కౌట్ చేసి వీరు చాకచక్యంగా దొంగను పట్టుకోగలిగిండ్రు ఇతను గరిపల్లి సత్యనారాయణ తండ్రి జగన్నాథము క్యాస్ట్ ముదిరాజ్ నివాసం కొండపూరు నిర్దోటి మండలము ఇతను గత 3 సంవత్సరాల నుంచి రాత్రిపూట సిద్దిపేట టౌన్లకు వచ్చి ఒక బండి తీసుకొని వస్తాడు మోటార్ సైకిల్ వేసుకొని టౌన్ అంతా తిరిగి ఎక్కడైనా తాళమేసిన ఇల్లు కనబడితే అది మధ్యరాత్రి తాళం బలగొట్టేసేసి దాంట్లో ఉన్న గోల్డ్ వెండి వస్తువులు ఏవి దొరకకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా దొంగతనం చేస్తాడు ఇప్పుడు అతను ఒప్పుకున్న ప్రకారంగా 10 టీవీలు 6 ల్యాప్టాప్లు 17.5 తులాల గోల్డ్ మరియు 2.5 కేజీల వెండి వస్తువులు ఒక సెల్ ఫోను రికవర్ చేయబడ్డది తర్వాత అతను ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ మీద వచ్చి ఈ నేరాలు చేస్తున్నాడు ఆ బుల్లెట్ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేసి గోల్డ్ పంపబడుతుంది ఈ డిటెక్షన్లో ఈ కేసును ఛేదించడంలో చకచక్యంగా పనిచేసినటువంటి మన మైపాల్ రెడ్డి గారిని మరియు రాజేష్ మరియు వాళ్ళ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు అభినందించడం జరిగింది సిపి గారు వాళ్లకు రివార్డ్స్ కూడా ప్రకటించడం జరిగింది మా మీటింగ్ నాడు వాళ్లకు నగదు రివార్డ్స్ కూడా ఇస్తాము ఇతని ఈ గరిపల్లి సత్యనారాయణ యొక్క గత చరిత్ర చూసినట్టయితే ఇతను హైదరాబాద్లో ఎల్బీ నగర్లో ఇలాంటి ఒక సిమిలర్ కేసులో అరెస్ట్ అయి ఉన్నాడు మరియు ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ మోటార్ సైకిల్ దొంగతనాలు మరియు చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఒక కొట్లాట కేసులో ఉన్నాడు ఇతను ఈ చెడు అలవాట్లకు అలవాటయ్యి దుర్వ్యసనాలకు అలవాటయ్యి దొంగతనాలకు చేయడము నేర్చుకున్నాడు ఇది అతని యొక్క టీవీఎస్ క్రిమినల్ హిస్టరీ ఈరోజు ఈ ఇవన్నీ సీజ్ చేసి మేజిస్ట్రేట్ ముందర ఆధారపరచబడుతుంది.